ఆనమేర సోర్కర్మ సినిమాలో జనరల్గా మనకు రామారావు గారు అనేక వేషాలు వేసి ఒప్పించి ఒప్పించిన మహానుడైన చలపతిరావు గారితో 5 వేషాలు వేయించారు సార్ ఆయన. అంటే ఈయన మీద ఉన్న నమ్మకం, ఈయన పర్సనాలిటీ, ఆ వాచకం, ఆ యాక్టింగ్, ఆ టాలెంట్ గొప్పతనం దేవి చలపతిరావు గారు. ఏదైనా సరే సార్, అన్నిటినీ మించి ఒక స్నేహపాత్రుడు. ఆయన చిట్లు ఎక్కడుంటే అక్కడ ఓ సరదా, ఆనందం, ఆహ్లాదం, ఉల్లాసం, ఉత్సాహం, మంచి మనిషి. కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన, కళ్ళ ముందే ఆయన మాటలు కనపడుతున్నాయి, కళ్ళ ముందే పలకింపు కనపడుతున్నాయి. కానీ మన కళ్ళ ముందే దూరం అయిపోయాడు. అందుకనే మహాకవి ఆత్రేయ గారు అన్నట్టు పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తు. గాడ్ బ్లెస్ అస్, గాడ్ బ్లెస్ అస్. చలపతిరావు గారు ఈ రకంగా నిష్క్రమించడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. దీంతో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నేను మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి చాలా చదువుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ముఖ్యంగా దేవిప్రసాద్ గారి ఆఫీస్లో తరచూ కలుస్తుండేవాళ్ళం. కలిసిన ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతాడు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండడానికి, మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమకు తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ, అతను మాట్లాడే జోకులకి, మాటలకు కానీ, అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అతను. కాఫీ టీ కూడా తాగినటువంటి మనిషి అతను. ఎప్పుడు సినిమా, తన కుటుంబం, ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా ఇంత చిన్న వయసులోనే ఇలాగ దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ విషయంలో ఏమన్నా నిర్లక్ష్యం చేశాడంటే అది కాదు, దానికంటూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూనే ఉంటారు అన్నారు. బట్ ఎందుకో దురదృష్టం ఇది. పోవాల్సిన టైం వస్తే ఇలాగే నిష్క్రమిస్తారేమో, చాలా బాధాకరం. అతనికి ఆత్మశాంతి కోరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలనే భగవంతుని వేడుకుంటున్నాను.